ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం నమస్తవాయ. వెనకబడిన విద్యార్థులకి టీచింగ్ మెథడ్స్తో నేను చెప్పినాను. చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు నా వీడియోస్. వీడియోస్లో ప్రైమరీ క్లాసుల్లో మెథడ్స్తో నేను చెప్పడం విధం చతుర్విధ ప్రక్రియల గురించి చాలామంది టీచర్స్ కామెంట్స్ లైక్లో మ్యాటర్ రాసి చూపిస్తున్నారు. ఐ లైక్ యువర్ వీడియోస్ అని పెడుతున్నారు. ప్రాథమిక స్థాయి విద్యాభ్యాసంలో ప్రైమరీ స్థాయి బోధనలో వాళ్ళకి అచ్చులు హల్లులు నేర్పే విధం చాలా బాగా చెప్పినారు మాస్టర్. ఇది పెద్ద వీడియో కావాలని అంటున్నారు. చతుర్విధ ప్రక్రియలు ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ విధంగా బోధించే విధం చాలా బాగుందంటున్నారు. నా దగ్గర టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్లో ఉంది. పెద్ద వీడియోలో ఒక 4 వీడియోలు గ్రూప్స్లో పెడతాను, పోస్ట్ చేస్తాను. ఐ లైక్ వెరీ మచ్. అలాగే ప్రాథమిక స్థాయి విద్యాభ్యాసంలో ఆ నుంచి బండిరా నేర్చుకునేటప్పుడు ఆ మీద పదాలు ఈ మీద పదాలు చాలా సులభంగా అర్థమయ్యేలా చెప్పినారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అంటున్నారు. అలాగే వెనకబడిన విద్యార్థులకి బోధించడం కూడా చాలా ఈజీ వే, ప్రాసెస్ టెక్నిక్స్ ఈజీ మెథడ్స్ ఆల్ మెథడ్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. అలాగే సైన్స్ ప్రాజెక్ట్ మెథడ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. బోధించే విధం చాలా బాగుందంటున్నారు. ఆ మీద ఈ మీద కా మీద గా మీద ఉదాహరణకి కాకూడంత ఉందంటే కాక కీకి కూకు కరుక్ కరు కే కేకై కో కో కమ్ హ కమ్ కహ. ఈ విధంగా గా మీద పదాలు రాయమంటే బోల్ రాస్తారు వాళ్ళు. అలాగే పా మీద రాయమంటే రాస్తారు. సులభమైన సరళమైన పదాలు రాయడం ఈజీ. గులకరాళ్ళతో చింతపిక్కలతో రాయడం కూడా ఈజీ ప్రాసెస్ సార్ మాకు అర్థమైంది. గచ్చు మీద ఫ్లోర్ మీద ఆ పేర్చమంటే వాడు చింతపిక్కలతోటి గులకరాళ్ళతోటి చక్కగా పేరుస్తాడు. అదే పలక మీద రాయమంటే రాయడాడు. ఇది ఇది వెరీ బెస్ట్ టెక్నిక్. ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఇన్ వెరీ బెస్ట్ ప్రాసెస్ ఈజీ వే మెథడ్ ఇన్ ఆల్ ప్రైమరీ క్లాసెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా ఛానల్ను చూస్తున్న మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రాథమిక విద్యాస్థాయి పద్ధతులు బోధించడం చాలా సులభంగా చెప్పినారు. వీడియోస్ చాలామందికి పోస్ట్ చేస్తున్నాం సార్. సులభమైన పద్ధతులు నేర్పినారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని చాలామంది కూడా పోస్ట్ చేస్తున్నారు. నా వీడియోస్ చాలా స్ప్రెడ్ అవుతున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే చతుర్విధ ప్రక్రియల్లో కూడా నేను సులభమైన కంటెంట్ మీకు చక్కని విషయాన్ని అందిస్తాను. అదేవిధంగా ఒత్తుల మీద పదాలు కూడా నేర్చుకుంటాం. ఫ్లాష్ కార్డ్స్ ద్వారా మనం చిన్న చార్ట్ని వాళ్ళు చార్ట్ని చిన్న చిన్న ముక్కలుగా విభజించి ఆ మీద పదాలు రాయమంటే ఆకు అరక అలా ఏగ ఓచ ఓక పులోమని ఎక్కువ పదాలు రాస్తారు. వాళ్ళు కూర్చుని ఉండరు. అలాగే వాళ్ళలో ఒక విధమైన ఎంతూజియం ఐ మీన్స్ జీల్ ఉత్సాహం కూడా ఏర్పడుతుంది. ప్లేవే మెథడ్ ద్వారా కూడా వాళ్ళకి నేర్పించవచ్చు సులభమైన పదాలు. ఈ మెథడ్ని నేను చాలా చక్కగా పాటల ద్వారా రథమిక్ గేమ్స్ ద్వారా నేను పాడి చూపించినాను. చాలామంది విద్యార్థులు చింతపిక్కలతో కూడా ఆనించి బండి దాకా రాసినారు. చింతపిక్కల వరుసగా పీర్చుకుంటూ వస్తారు వాళ్ళు. వాళ్ళలో ఒక విధమైన చక్కని టెక్నిక్ ఉంటుంది. అదేవిధంగా గులకరాళ్ళతో రాయమన్నాను. అలాగే ఫ్లాష్ కార్డ్స్ చార్ట్ని కత్తిరించి ఒక అమ్మాయి అయితే కందిపప్పు గింజలతో పెసరపప్పు గింజలతో చాలా బెస్ట్ క్రియేటివిటీ. ఆ కందిపప్పు గింజలతోటి ఆ నుంచి బండి దాకా రాసేసింది. అదొక క్రియేటివిటీ. ఒక్కొక్కళ్ళు ఒక విధమైన క్రియేటివిటీ ఉంటుంది. మనకి ఎడ్యుకేషనల్ సైకాలజీలో ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఎలా ఉంటాయో వ్యక్తిగత భేదాలు నాణానికి బొమ్మ పరిస్థితులే ఉంటాయి. అవి వాళ్ళకి ఒక విద్యార్థిలో ఉన్న క్వాలిటీస్ ఇంకో విద్యార్థిలో ఉండవు. కాబట్టి మనం 140 అబవ్ 150 అబవ్ ఉన్న ఐక్యూ ఉన్న పిల్లలకి మనం ఏమి నేర్పించిన అవసరం లేదు. వాళ్ళు చక్కగా టెక్స్ట్ బుక్ రీడింగ్ ద్వారా పుస్తక పఠనం ద్వారా వాళ్ళు నేర్చేసుకుంటారు. వాళ్ళు ఈజీగా చాలా